పార్టీలోని సీనియర్ల ఆశీస్సులు తీసుకోవాలని భావించానని అందులో భాగంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మంత్రికి ఎంపీ ఆదాల ఘన స్వాగతం పలికారు. సాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఎంపీగా ఆదాల అనుభవం అపారమని జిల్లా అభివృద్ధికి ఆయన సూచనలు సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఆయన సహాయ సహకారాలు కావాలని కోరారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి సౌమ్యుడు, స్నేహశీలి, అందరినీ కలుపుకొని పోగల సత్తా కలిగిన వ్యక్తి అని కొనియాడారు. జెడ్పీ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా జిల్లాపై ఆయనకు మంచి అవగాహన ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి పథంలో వెళుతుందని విశ్వాసం ఉందన్నారు. ఆయనకు అందరం సహకరిస్తామని, వెంట ఉంటామని చెప్పారు. మిగతా వాళ్లు కూడా కలిసి వస్తారని పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రజలందరినీ కలుసుకోవడంతో పాటు పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ ఆయనకున్నటువంటి రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం, 3 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఈరోజు మరలా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరడానికి ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సీనియర్ లేనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభాకర్ లాంటి అందరితో కలిసి, ఈరోజు నేను వాళ్ళందరికన్నా వయసులో చిన్నవాడిని, పదవులు అనుభవించడంలో కూడా వాళ్ళకున్నంత అనుభవం నాకు లేదు, నాకన్నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు సీనియర్లు, అందుకని వాళ్ళ అడుగుజాడలను అడగడానికి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్తాం. జిల్లా అభివృద్ధి సంక్షేమ విజయంగా పనిచేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి మా అందరి ఆలోచన కోరిక 100% స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసినటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా సీనియర్లు అందరినీ కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రభాకర్ గారికి వచ్చి ఆయన గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రెడ్డి సౌమ్యుడు, స్నేహశీలి, జిల్లాలో అందరినీ కలుపుకోగలిగిన శ్రద్ధ కలిగిన వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా బాగా జిల్లాను గురించి అనుభవం ఉంది. జిల్లా అంతా కూడా పరిచయాలున్న వ్యక్తి కాబట్టి రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి ఆయన అన్ని విధాలా కూడా పాటుపడగలుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. మేమందరం కూడా పూర్తిగా ఆయనకు సహకరించి ఆయన చేసే అభివృద్ధి పనులకు మేము ఎప్పుడు ఎల్లవేళ్ళా కూడా ఆయన వెంటనే ఉంటామని, అందరు జిల్లాలో ఉండే అందరూ కూడా ఆయనతో కలిసి వస్తారని చెప్పి ఉన్న ఒకరిద్దరున్నా కూడా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలా అభివృద్ధి అన్ని విధాలు కూడా జరుగుతున్నారు పూర్తి విశ్వాసంతో.